ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా అనంతపురం జిల్లా పెదవడగూరులో వాగులు వంకలు పొంగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. అయితే తాజాగా ఆదివారం కురిసిన వర్షానికి పెదవడగూరు పెదవంక భారీ ఎత్తున నీరు రావడంతో ప్రయాణికులు వెళ్లడానికి ఆటంకం ఏర్పడడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయామని కావున ప్రభుత్వం వెంటనే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలు రావడం వల్ల మాకు పచ్చేది వచ్చేసి ఇప్పుడు నాలుగు మాట పచ్చి తనాలు పెట్టుకున్నాం. ఒక ఎకరాకు వచ్చేసి ఐదు ప్యాకెట్ పచ్చి తనాలు పెట్టుకుంటే ఇప్పుడు నాలుగు. మాది పెదోడు గ్రామం. అకాల వర్షాల వల్ల మా పత్తి పంటలు రెండు తూర్లు ఎత్త వాసుకొని మూడు తూర్లు ఇచ్చుకున్నాం. కానీ ఈ జిల్లా పెద్దవడుగురు మండలం పెద్దవడుగురు గ్రామం నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మా చేను మూడు ఎకరాలు నీట మునిగినది. మోకాళ్ళ లోతు నీట మునిగినది. ఇది అసలు ఏమీ లేదు, పత్తి చేను అనేదే లేదు. పత్తి మొక్కలను మునిగిపోయినాయి, నీట మునిగింది. మాకు అధికారులు సాయం చేయాలని కోరుతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాయం చేయాలని కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారు సాయం చేయాలని కోరుతున్నాము.